ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీస్ కిచెన్. ఈరోజు అయితే మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాం. మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి పచ్చడి కాయలు అయితే తీసుకోవాలండి. అప్పుడే మనకి పచ్చడి అనేది తొందరగా పాడవదు. ఈ విధంగా కాయలు నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. మనం నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకొని ఒక డబ్బాతో కానీ గ్లాస్తో కానీ కొలిచి తీసుకోవాలి. నేను ఇక్కడ గ్లాస్ కొలతలతో చూపిస్తున్నా. 5 గ్లాసులు అయితే వచ్చాయి మామిడికాయ ముక్కలు. వీటికి 1/2 గ్లాసు వేయించుకున్న ఆవపొడి, అలాగే 2-3 టీ స్పూన్ల అంత మెంతుపొడి, 2 టీ స్పూన్ల జీరా పౌడర్ వేసుకొని, 1 గ్లాసు కారం పొడి వేసుకొని, 1 గ్లాసు ఉప్పు కూడా వేసుకోవాలి. సన్నుప్పు వేసుకుంటున్నా. దీని ప్లేస్లో కల్లుప్పు కూడా వేసుకోవచ్చు. కల్లుప్పుని కొద్దిగా మనం మిక్సీకి బరకగా అన్నట్టు మిక్సీ పట్టుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని చేత్తోనే ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. పక్క కొలతలతో అయితే చూపిస్తున్నానండి. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మొత్తం ఈ విధంగా ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని దీంట్లోకి కరెక్ట్ 1 గ్లాసు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా నూనె వేసుకొని చేత్తో కానీ గరిటెతో కానీ బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా మొత్తానికి ముక్కలకి బాగా పట్టేలాగా మనము బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని దీన్ని మనము క్లోజ్ చేసి పెడితే మనకి నెక్స్ట్ డే కల్లా ఆయిల్ బాగా ఊరుతుంది. పైన ఫుల్గా ఆయిల్ తేలుతుందండి. పైన కొన్ని వెల్లుల్లిపాయ రేకలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అయితే క్లోజ్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే పచ్చడి కూడా తొందరగా పాడవదు. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు కూడా ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని దీన్ని అయితే క్లోజ్ చేసి నెక్స్ట్ డే దాకా అలాగే పెట్టేసి కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత ఒక జాడీలో కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకుంటే కూడా సరిపోతుంది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ డే కల్లా ఈ విధంగా అయితే ఆయిల్ ఊరింది. పైన ఈ విధంగా ఆయిల్ అయితే వస్తుంది. దీన్ని బాగా మిక్స్ చేసుకొని మేమైతే ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి స్టోర్ చేసుకున్నాము, ఒక ప్లాస్టిక్ బాక్స్లోకి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.